గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. వేములవాడ నుండి ప్రశాంతి పంపించారు. కలలో ఏనుగు కనిపిస్తే ఫలితమేంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. మనకి కలలు మూడు విధాలుగా కనిపిస్తాయి. యాదృచ్ఛిక స్వప్నం అని, వ్యాధిజ స్వప్నం అని, చింతిత స్వప్నం అని భరద్వాజుడు చెప్పాడు. చింతిత స్వప్నం అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒకదాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించిన విషయమే మనం నిద్రపోయిన తర్వాత కానీ వచ్చినట్టయితే అది చింతిత స్వప్నం, అది ఫలించదు. రెండు, వ్యాధిజ స్వప్నం. శరీరంలో పైత్య ప్రకోపం ఉన్నటువంటి సందర్భంలోనూ, అనారోగ్యంలో ఒక విధమైనటువంటి వ్యాధి కలిగినటువంటి వ్యక్తికి కలలే వస్తూ ఉంటాయి. అలా ఒక 5 నిమిషాలు మాగన్ను బడిక నిద్రపోయినా వెంటనే కలవటి వస్తుంది. అలా ప్రతి కళ వస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ కళలు కూడా ఫలించవు. యాదృచ్ఛిక అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా దేన్ని గురించి ఆలోచించి ఉండలేదు. మనకి అనారోగ్యం లేక సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగానే మనం జీవిస్తున్నామో, ఇలాంటి సందర్భంలో దానంతటా అది కాని కళ వచ్చినట్టయితే అది నిజమైనటువంటి యాదృచ్ఛిక స్వప్నం. యదృచ్ఛయా ఆగత, దానంతట అది వచ్చేసింది అంతే. ఇంచేత ఆగతం స్వప్నం అలా వచ్చినటువంటి కళ మాత్రమే ఫలిస్తుంది తప్ప మామూలుగా మనం ఆలోచించింది మాత్రం ఫలించదు. ఇలాంటి సందర్భంలో ఏనుగు వస్తే ఏమిటి అని వారి ఆలోచన. శ్రీమద్ రామాయణంలో కానీ భారతంలో కానీ వచ్చినటువంటి కళలను ఒకసారి మనం పరిశీలిస్తే వాళ్ళకి హంసలు వచ్చినవి ఉన్నాయి, పలకి అలా పెడుతున్నట్టు వచ్చినటువంటి సందర్భంలో వచ్చిన కళలు ఉన్నాయి. అలాగే రావణాసురుడు గన్నేరు పూలని మెడలో వేసుకుని పెడుతూ వచ్చినటువంటి కళలు ఉన్నాయి. భారతంలో కూడా దీనికి సంబంధించిన కళలే ఉన్నాయి తప్ప ఏనుగు రాగానే వెంటనే మనకేదో రాజరికం రాబోతోంది, అదో రాబోతోంది అని కనిపించే మాటకి బలమైన ఆధారం మనకు కనిపించదు. శత్రుంజయమనే పేరు కలిగినటువంటి ఏనుగు మీద రామచంద్రుడు వెళ్ళాడు కాబట్టి ఏనుగు కనిపిస్తే మనకేదో పదవీ ఉన్నతి కలుగుతుంది అని రాస్తారు. కానీ దానికి నిదర్శనంగా తార్కాణంగా ఏ సంఘటన మనకి ఎక్కడా కనిపించదు. అంటే రాత్రి నిద్రించినటువంటి ఫలాని మహానుభావునికి ఏనుగు రాత్రి కల్లో కనిపించింది కాబట్టి వెంటనే మర్నాడు బ్రహ్మాండమైన పదవీ ఉన్నతి లభించింది అనే ఆధారం ఎక్కడా పురాణ ఇతిహాసాల్లో కనిపించదు. నేననేది ఏమిటంటే, ఎక్కడైనా ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పాలి అంటే దానికి పురాణంలోనో ఇతిహాసంలోనో వేదంలోనో శాస్త్రంలోనో ఒక ప్రమాణం ఉండాలి తప్ప, లేకుండా ఊరికే ఇక్కడ నీకు బుట్టుపచ్చుందా ఉద్యోగం వస్తుంది, ఇక్కడ నీకు మామూలుగా కళ్ళలో ఏనుగు వచ్చిందా బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది, ఇలాంటి మాటలు వినడానికి బాగుంటాయి కానీ ఆచరణలో అవి ఏమాత్రము నిజం కావు. ఇలా చెప్తే నచ్చకపోవచ్చేమో కానీ ఉన్నదో ఇలాగే ఉంటుంది. వైద్యానికి సంబంధించినటువంటి మాత్ర చేదుగానే ఉంటుంది కానీ అదే పనిచేస్తుంది.